చిరంజీవి గారితో మీ సినిమా ఒకటి ఓకే అయినప్పట్లో అధినాయకుడు అని అది టైటిల్ అయితే అనుకోలే కానీ అధినాయ జేబో మన 150 సినిమా మందే అది. యాక్చువల్గా 150 సినిమా విజయకాంత్ సినిమా కన్ఫర్మ్ చేసుకుని వచ్చాను నేను మద్రాసుకి వెళ్ళి. విజయకాంత్ నాకు బాగా పరిచయం, తమిళనాడుతో బాగా పరిచయం నేను. కథ ఒకేపే చేసుకుని వచ్చిన తర్వాత పరిచయం చేస్తా, జనరల్గా మాట్లాడుతున్నప్పుడు చిరంజీవి గారు కథ కావాలంటున్నారు, ఆ కథ చెప్పొచ్చు కదా అన్నారు. వద్దులే ఆల్రెడీ విజయకాంత్ ఓకే అయింది కన్నా వద్దులే అని అన్నాను. లేదా క్యాజువల్గా వింటారు అంటే వద్దులే అని అన్నాను. ఇది క్యాజువల్ డిస్కషన్లో చిరంజీవి గారితో వాళ్ళు చెప్పడం జరిగింది. లేదు నేను కథ వింటాను చెప్పచ్చు అని ఆయన ఫోన్ చేసి కథ విందాము సరే గౌరవంగా వెళ్ళి చెప్పడం జరిగింది. చెప్పగానే చాలా బాగా నచ్చింది నాకు, మన 150 సినిమా ఇదే విజయకాంత్ను కన్విన్స్ చేసుకోమని చెప్పడం జరిగింది. సరే నేను ఆయన ఫోన్ చేసి ఇట్లా 150 సినిమా ఇక్కడ చేస్తున్నాను అన్న, మీకు కూడా చేస్తాను నేను అక్కడ అంటే ఆయన కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. మనం ఇక్కడ ఏదో ప్రిఫరెన్స్ ఇచ్చామని అయిన తర్వాత అట్లా అది చర్చలు జరుగుతున్న టైంలో రకరకాల పరిణామాలు, తర్వాత ఆయన పార్టీ పెట్టాలనుకోవటం, టైం లేక ఇంకా సినిమా చేయలేకనే పార్టీ పెట్టడం జరిగింది అన్నమాట. సో అది ఇప్పటిదాకా ఆయన 150 సినిమా పాపం అట్లాంటి అడ్డిల్స్ ఎన్నో కథలు ఎన్నో. ఇప్పుడు ఆ టాపిక్ నడుస్తుంది మళ్ళీ ఏం ప్రయత్నాలు ఆలోచన? ఆ కథ ఇప్పుడు పని కాదు. ఓకే, ఆ కథ అప్పుడు చేసుంటే ఆయనకు 100 సీట్లు ఎక్కువ వచ్చాయి. ఓకే, అదే ఇంపాక్ట్ ఆ రోజు ఉన్న ఇంపాక్ట్ వేరు. ఆయనకు పొలిటికల్గా పనికొచ్చే సినిమా అది, అంటే విజయకాంత్ కూడా అది పొలిటికల్గా పనికొస్తుందని ఆయన ఒప్పుకున్నాడు ఆ రోజు. విజయకాంత్ మరి తీయలేదు కదా, చేయలేదు మనం వెళ్ళలేదు కదా. అసలు మనం ఇక్కడ సరే డిసప్పాయింట్ అయ్యాడు వదిలేసాం మనం కూడా. అవును, ఇక్కడ డిసప్పాయింట్ అక్కడ చేయాలిగా. ఈ డిసప్పాయింట్ ఇక్కడ మనం తీయడానికి లేదని తీయడానికి దాదాపు సంవత్సరం పట్టింది కదా. ఈ సంవత్సరం ఆయన సినిమా స్టార్ట్ చేసుకున్నాడు అక్కడ, అంతసేపు ఆగరాలి ఏ హీరో ఆగాడు. సో ఒక మంచి సబ్జెక్ట్కి కిల్ అయిపోయింది, కిల్ అయింది దాన్ని మళ్ళీ మార్చి వేరే రకంగా చేసేసారి చూపించు. అంటే ఆల్రెడీ తీ ఇప్పుడు నేను ముందు చూపుతో చేసుకున్న కంటెంట్ అది. సమాజంలో క్రిమినల్స్ అనేవాళ్ళు సొసైటీలో బయట ఎక్కువ మంది ఉన్నారు లోపల కంటే. లోపల ఎవరైతే నేరస్తులుగా చిత్రీకరించబడి ముద్రపడి లేకుంటే శిక్షపడి లోపల ఉన్న వాళ్ళ సంఖ్య నేరస్తులు చాలా తక్కువ. కోపంతోనో ఆవేశంతోనో కడుపు ఆకలితోనో లేకపోతే రకరకాల అలవాట్లతోనో నేరస్తులుగా మారుతున్నారు ఈ సమాజంలో. కానీ వీటిని తయారు చేసిన సమాజము, అసలు 100 కోట్లు 1000 కోట్లు బ్యాంకులకు ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసిన సమాజం బయట ఉంది. వాళ్ళేమో హాయిగా ఐఏసీ కార్లలో తిరుగుతున్నారు, వీళ్ళేమో పాపం అంటే దాదాపు 70% మంది ఖైదీలు ఈ ట్రయల్స్లో జైలు జీవితం గడిచిపోతూ ఉంటారు. పేదలు ఉంటారు, పేదవాళ్ళు మొత్తం నేరస్తుల లోపల ఉంటారు చిన్న చిన్న దొంగతనాలకు వాటికి. కానీ పెద్ద పెద్ద దొంగతనాలు చేసేవాడు బయట ఉంటాడు, వాళ్ళని లోపలేసి ఉన్నవాని బయట తీయటమే కథ. ఓకే ఓకే. సో అది దాని చాం పోయింది కదా. ఆల్రెడీ ఆ సినిమా మొదలు పెట్టకముందే 3-4 ఇయర్స్గా చాలామంది ఆర్థిక నేరస్తులు లోపలికి వెళ్ళటం బయటకు రావటం పొలిటికల్ సిస్టంలో. అప్పుడు తీసుంటే చిరంజీవి వస్తే చేసేవాడేమో, ఇంత ఇంత ఒక విజన్ అనేది ఉంది ఇతనికి అనేది ఆలోచన వచ్చేది ప్రజలకు కూడా. మీరు అంటుంటారు ఇది తెలంగాణ వాళ్ళకి పెద్ద సపోర్ట్ లేదు ఇండస్ట్రీలో సినిమా పరంగా అని అంటుంటారు కదా. మరి ఇప్పుడు చిరంజీవి గారికి మిమ్మల్ని చేర్చింది పరుచూరు బ్రదర్సే కదా, వాళ్ళు ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు. అరే కథ ఉంది కాబట్టి చేర్చాను, కథలేవో తాళం చేరుస్తారు. మరి ఏదైనా టాలెంట్ని బట్టే ఎంకరేజ్మెంట్ అనేది నా దగ్గర కథ ఉంది కాబట్టి ఎన్కౌంటర్ వచ్చింది. అది ఎందుకు వస్తుంది, ఊరికి పిలిచేయరు కదా. టాలెంట్ ఉండి తొక్కేయడం అంటూ జరిగిందా నిజంగా? జరుగుతుంది, వాళ్ళు బ్యాలెన్సింగ్ ఉంటుంది. ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎక్కడ చేయాలో ఎట్ అనేది ఒక ఉంటుంది. అది ఒక 5% ప్లే చేస్తారు. ఈ 5% చేతిలోనే ఇండస్ట్రీ ఉంటుంది. ఓకే, ఆ 5% డిసైడ్ చేస్తారు ఎవరిని ఎప్పుడు పైకి లేపాలి, ఎప్పుడు తగ్గించాలి, ఎవరి మీద ఎవరిని దాడి చేయించాలి, ఎవరి మీద ఎవరు దాడి చేస్తే బాగుంటుంది. అంటే వాళ్ళ అధికారాన్ని, వాళ్ళ ఆర్థిక వనరులని, వాళ్ళ యొక్క పవర్ని ఆ గేమ్లో అందరిని ఎవరినైనా సరే బలి చేయడానికి, ఎవరైనా లేపడానికి, ఎవరైనా తొక్కడానికి ట్రై చేస్తారు. ఓకే, సో అదే పెద్ద మాయాజాలం సినిమా ఇండస్ట్రీ, అంత ఈజీ ఏం కాదు అది. సో వెరీ వెరీ హార్డ్ జాబ్. ఓకే, హార్డ్ కోర్ ఐడియాలజికల్ పర్సనాలిటీస్ ఉంటాయి అక్కడ. ఓకే ఓకే. మీరు అంతకుముందు ఉషా కిరణ్ మూవీస్ కూడా ఒక సినిమా ఓకే అయింది, ఎందుకు డ్రాప్ అయ్యారు? అంటే 2-3 సార్లు డ్రాప్ అయ్యింది యాక్చువల్గా. ఎన్కౌంటరు తర్వాత చేద్దాం అనుకున్నాం, శ్రీరాములు తర్వాత చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు మోహన్ బాబు గారు నాకు చేయాలని అనడంతో మళ్ళీ రామదేవ్ గారితో మాట్లాడి అది చేయాల్సి వచ్చింది. జయమందిరకు ముందు చేద్దాం అనుకున్నాం, జయమందిరం రావడంతో వెంకటేష్తో సినిమా మళ్ళీ ఇది ఎందుకులేని ఇట్లా 2-3 సార్లు అట్లా పెండింగ్లో వచ్చి భద్రాచలం చేస్తానని చెప్పాను నేను. భద్రాచలం చేస్తానని ఉషాకిరణ్కి కథ కూడా చెప్పడం జరిగింది. కథ చెప్పినప్పుడు వాళ్ళకి ముందే చెప్పాను నేను, ఇది అయ్యో మయూరి అశ్విని ఈ ఫార్మేట్లో ఉంటుంది, మీరు మయూరి అశ్విని కూడా తీశారు కాబట్టి ఇది కూడా తీయండి బాగుంటుంది అని చెప్పడం జరిగింది.
వాళ్ళ ఫైనల్గా వాళ్ళ స్టోరీ బోర్డ్ అంతా డిసైడ్ చేసుకుని ఇది మయూరి అశ్విన్ లాగా ఉంటుంది కదా మళ్ళీ ఎందుకు అనుకున్నామని అన్నారు. సినిమా తీసాను. రామోజీరావు గారు చూసి అందరిని అడిగాడు ఈ సినిమా మనకు వస్తే మేము మనమేం తీయలేదు ఈ సినిమాని, అది మయూరి అశ్విన్ లాగా ఉంటుందండి. మరి మయూరి అశ్విన్ లాగా ఉంటే ఆ రెండింది తీసి ఒకటి తీయాలి కదా అలా. అదే సో అట్లా అట్లా మిస్ అయింది. ఇంకా తర్వాత ఇంకా అటువైపు అడుగులేదు. మీరు కన్నడలో నమ్మన్న అని కూడా ఒకటి తీసారు, సుదీప్ అండ్ అంజలా జవేరి, అది ఏంటి తెలుగు రీమేక్? అన్న సినిమా రీమేక్. అన్న రాజశేఖర్. ఓకే ఓకే. రీమేక్ చేశారు. జయమ్మన్నదేరా సినిమా తీస్తున్నప్పుడు మీకు రావ ఉండాల్సినంత ఫ్రీడమ్ ఆ సినిమాలో లేదు అన్నది ఒక వాదన, అది నిజమైనా ఎంతవరకు నిజం? అట్లేం లేదు, మా అక్కడ పనిచేసిన రైట్లందరికంటే ఎక్కువ ఫ్రీడమ్ వచ్చేది మనకు. అట్లాగే మోహన్ గారు సినిమా చేసినప్పుడు కూడా ఆయన దగ్గర ఫ్రీడమ్ ఉండదు అనేవాళ్ళు. అసలు అందరికంటే ఎక్కువ ఎంజాయ్ చేసింది నేను ఫ్రీడమ్. రాజేంద్ర గారు వెళ్ళి అడిగేవాళ్ళు ఎట్లానయ్యా నువ్వు ఎట్లా చేస్తారో ఇక్కడ వెళ్ళి. మోహన్ గారితో చాలా ఫ్రీడమ్ ఇచ్చారు నాకు. అయితే జయమందిర దగ్గర ఒక ఒక విభేదం అంటే ఒక ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఎక్కడ వచ్చాయి అంటే క్లైమాక్స్ విషయంలో నేను ఒరిజినల్ క్లైమాక్స్ వేరే ఉండేది. అయితే హీరో వెంకటేష్కి అదేదో సినిమాలు హిందీ సినిమాలో చూసిన క్లైమాక్స్ చేస్తే ఒక మాస్ ఫీలింగ్ ఉంటుంది అనే ఫీలింగ్ ఉండేది. దాన్ని విభేదించడం జరిగింది. అప్పుడు సురేష్ బాబు ఇలా అంటే రెండు క్లైమాక్స్లు నువ్వు చెప్పింది ఇద్దాం అది చేద్దాం, రెండిట్లో ఏదైనా ఏది బెటర్గా ఉంటే అది రిలీజ్ చేద్దాం అనుకోవడం జరిగింది. అయితే ఫస్ట్ ఆ సినిమాలో అది అసలు కాపీ కొడుతూ అది తీయటం జరిగింది. హిందీ అన్నారు. తర్వాత ఇక ఇది తీయడానికి టైం లేదని చెప్పేసి రిలీజ్ చేయడం జరిగింది. ఓ సెకండ్ తీయలేదు? తీయలేదు. సో తీసిన తర్వాత తెలిసింది ఆ తీరని. ఓకే. ఇంకొకటి ఆ సినిమా రావడానికి జయమ్మన్న దగ్గర సినిమా రావడానికి కారణం గద్దర్ గారు సురేష్ ప్రొడక్షన్ కాల్ చేసి అన్నదే ఒక ఒక అదొక వాదన, అది ఎంతవరకు నిజం? అట్లేం లేదు, అట్లేం లేదు. నాకు యాక్చువల్గా శ్రీరాములు అయిన తర్వాత రాజా సినిమా నేనే చేయాలి. రాజా రీమేక్ ఉంది ఆ సినిమా నన్నే అడిగారు. శ్రీరామ సినిమా చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి నన్ను అడిగారు. అడిగినప్పుడు నేను మోహన్ బాబు గారు కమిట్ అయ్యాను చేయలేనని చెప్పాను. సో ఆ తర్వాత యమజాతకుడు రిలీజ్ అయిన తర్వాత కథ ఉంటే చెప్పు శంకర్ నేను సినిమా చేస్తాను వెంకటేశ్వర అని చెప్పి సురేష్ బాబు అడటం జరిగింది. అప్పుడు ఉషా కిరణ్ కథలో కూర్చుంటున్నాను. సరే వెంకటేష్ కథ అడిగాడు కదా ఏదన్నా చేద్దామా. ఉషా కిరణ్ లేనంటే అది ఇంకా హీరో ఎవరో కూడా తెలియదు, ఇంకా ఇంకా ఐడియా కూడా ఫ్రేమ్ అవుతూ ఉంది అప్పుడే. సరే అని ఒక ఆలోచనలో పడ్డప్పుడు నా దగ్గర ఒకప్పుడు ఏదో ఒక ఫీల్ ఉండేది, అంటే జ్యోతిరావు పూలే జీవిత చరిత్రను చదివినప్పుడు, అంబేద్కర్ని చదివినప్పుడు ఒక హీరోతో ఒక కాన్సెప్ట్ ఇమేజ్ ఉన్న హీరోతో చెప్తే బాగుంటుంది అనేది ఒక కాన్సెప్ట్ ఉండేది. సో వెంకటేష్తో చెప్పొచ్చు ఎందుకంటే తనకు ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు, తన ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తాడు, యాక్షన్ హీరో కూడా ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చి చేస్తే ఇమ్మీడియట్గా అది మెటీరియలైజ్ అవుతుంది, తన రెండు క్యారెక్టర్ చేసిన ఫీలింగ్ సాటిస్ఫాక్షన్, తన జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనేది అంతా బేసిక్ ఐడియాని ఫ్రేమ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత సెకండ్ క్యారెక్టర్ ఆల్రెడీ నా దగ్గర ఉంది, అది సెకండ్ క్యారెక్టర్ వచ్చేసింది. ఫస్ట్ క్యారెక్టర్ని ఎట్లా మిక్స్ చేయలేదు దాంతో ఒక నైట్ నైట్కి అది ఫ్లాష్ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పేయటము ఓకే అవటము అట్లా ప్రొసీడ్ అయిపోయింది. అట్లా జరిగింది, అది చాలా ఫాస్ట్ జరిగింది అది. ఓకే. ఇంకోటి శ్రీ పరిటాల రవి గారి గురించి వస్తే ఆయనకి మీకు సంబంధం చాలా దగ్గర సంబంధం అంతేగా. అండ్ శ్రీ ఆయన గురించి మీకు తెలిసినంతగా ఇండస్ట్రీలో ఎక్కువ ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు బహుశా, మీకు ఎక్కువగా ఉంది ఆయన చరిత్ర, మీకు ఎక్కువ తెలిసే అవకాశం ఉంది. అలాంటిది మీరు రామ్ గోపాల్ వర్మ గారు తీసిన రక్త చరిత్ర చూసి ఎలా ఫీల్ అయ్యారు, అంటే ఇంకా ఇంతకంటే నేను బాగా తీసేవాడిని అని ఎప్పుడన్నా అనుకున్నారా? నేను ఆ సినిమాలు చూడలేదు. చూడలేదు ఇప్పటికి? చూడలేదు. ఓకే ఓకే. అంటే మీరు తీస్తే బాగుండని ఎప్పుడన్నా అనుకున్నారా? అట్లేం లేదు. అట్లా ఇట్లా ఉంటే బాగుంటుందని ఏమి అనుకోను, కానీ తీసే అవకాశం తీస్తాం అంతే. అది బాగుంటుందా లేదనేది ప్రజలు చెప్పాల్సిందే. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేసాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? మూడు రోజుల నుంచి మోసం అన్నట్టు ఉన్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని. ఐ లవ్ యు. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారు ఏమి? ఇదే సార్ జిమ్మి. అవులే అల్లే కావస్తున్నా నీకు. Hey, where are the couple? I want to shoot. Mundu kalladu lettukonu ma condition thonna kabil. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayyandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach ayyandi. All the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.